करविराजित शंखचक्रम कौमोदकी सरसिजं करुणासमुद्रम् राधासहायम् अतिसुन्दरमन्दहासम् वातालयेश मनिशम् हृदि भावयामि। ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు దర్శించే భూలోక వైకుంఠమే ఈ గురువాయూరు. గురువు వాయువు కలిసి ఏర్పర్చిన స్థలమే ఈ గురువాయూరు. తేజోమయమైన శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం కలుగిన పుణ్యస్థలం. శాంతి కోరి వచ్చే జనులకు సాయుజ్యం ఇదే. అనాది కాలం నుండి జన్మజన్మలకు మోక్షమునిచే వర్ణంలలేని పుణ్యస్థలం ఈ గురువాయూరు. కృష్ణుడు ప్రతిష్ఠింపబడినందు వల్ల ధన్యమైన క్షేత్రమిది. అత్యంత భక్తి విశ్వాసంతో విముక్తి కోరే వారికి ఈ క్షేత్రం ఆశ్రయం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణు పూజించిన శ్రీకృష్ణ విగ్రహాన్ని గురువాయూరులో స్వయంగా విష్ణువే ప్రతిష్ఠించాడని నమ్మకం. బ్రహ్మ ఈ విగ్రహాన్ని ప్రచేతసుకి ఇచ్చాడు. ఆయన దానిని దేవకీ వసుదేవులకు ఇచ్చాడు. వసుదేవుడు ఈ అపూర్వ విగ్రహాన్ని కృష్ణునికి ఇచ్చాడు. ద్వారకలో కృష్ణునుచే ప్రతిష్ఠింపబడిన ఈ విగ్రహం ద్వారక మునిగినప్పుడు సముద్రంలో తేలింది. కృష్ణుడు అవతార సమాప్తికి ముందు ఈ విగ్రహాన్ని ఉత్తమమైన స్థలంలో ప్రతిష్ఠించాలని తన భక్తు అయిన ఉద్ధవుణ్ణి కోరాడు. బృహస్పతి వసుదేవుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం తగిన స్థలాన్ని వెతుకుతూ శివుడు తపస్సు చేస్తున్న రుద్రతీర్థం చేరాడు. రాజర్షి బర్హిష్ యొక్క పుత్రుడు ప్రజేదసు తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమైన పుణ్యస్థలమే ఈ రుద్రతీర్థం. అన్ని శివుడు గురువు వాయువుతో చెప్పాడు. తాను ఇక్కడ ఎన్నో యుగాలుగా తపస్సు చేశానని ప్రజేదసుకు రుద్రగీత ఉపదేశించానని చెప్పాడు. మహావిష్ణువు పూజించిన కృష్ణ విగ్రహాన్ని ఈ పుణ్యస్థలంలో ప్రతిష్ఠించనమని చెప్పాడు. తాను ఈ శ్రీకృష్ణ క్షేత్ర సమీపంలో యన సంతోషముక పార్వతీతో కలిసి ఉండానని చెప్పాడు. గురువాయూరులో
ఈ విగ్రహాన్ని కుంభమాసంలో ప్రతిష్ఠించారు. శ్రీ పరశురాముడి సాన్నిధ్యంలో శివుడు పూజాది కర్మలు చెయ్యగా గురువు వాయువు కలిసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నమ్మకం. వైశాఖ మాసం 1వ తేదీలో విషురోజు సూర్యుడు స్వహస్తాలతో కృష్ణుని పాదాలు నమస్కరించే విధములో విశ్వకర్మ ఈ గుడిని నిర్మించాడు. గుడిలో శ్రీకోవిల్ ద్వారం తెరిచినప్పుడు ముంతునవరికి వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ విగ్రహ చైతన్యం ఆడామగా పేదలకు ధనవంతులకు ఒకే విధముగా అనుగ్రహం ఇస్తుంది. తూర్పు నుంచి గురువాయూర్ గుటిలోకి వెళుతూ ఉండగా మరీరి చెట్టు గరుడు ఉంటాయి. గురువాయూరప్పన్కి అత్యంత ప్రియమైన మంచులాన్నయ్య అమ్మాయి పేరే ఈ మర్రి చెట్టువన్నీ తెలుసు తంది. గురువాయూర్ యొక్క తేజస్సులో భక్తులు చిన్న కృష్ణుని రూపం ఊహించుకుంటారు. భక్తులంతరూ తమ హృదయంలో కృష్ణుని తమ సంతానముక ఊహిస్తారు. ఈ క్షేత్రములో దినపూజా కార్యక్రమాలు మికిలిన క్షేత్రాలలో వానికి భేత ఉంటుంది. ఉదయం 3 గంటలకు దేవాలయ ద్వారాలు తెరుస్తారు. నిర్మాల్య దర్శనం ఉంటుంది. తైలాభిషేకం, శంఖాభిషేకం, పేలాల నైవేద్యం, ముఖాలంకారం, ప్రాత నైవేద్యం, ఎదుర్కోలు పూజ, ప్రాత పూజ, పాలభిషేకం, మధ్యాహ్న పూజ, శీవేలి, దీపారాధన, రాత్రి పూజ, రాత్రి శీవేలి, ధూప ఆరతి, తాళపత్ర పారాయణం, ఇవి గురువాయూర్ గుడిలో జరిగే దినపూజలు. రాత్రి గుడి మూసిన తర్వాత మంగళవారం తప్ప మిడిలిన రోజుల్లో భక్తులు మెక్కుబడి తీర్పుకోవడానికి కృష్ణుటి వేషంలో నాట్యం చేస్తారు. ఇది కృష్ణనాట్యం. గుడిలో కృష్ణునితో పాటు గణపతి, అయ్యప్ప, భగవతీల విగ్రహాలు కూడా ఉన్నాయి. చతుర్భుజ విష్ణు సంకల్పంతో గుడిలో తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. పరబ్రహ్మ సంకల్పంతో భక్తులు కృష్ణుని ఆరాధిస్తారు. ప్రముఖులైన మేల్పత్తూర్, పూంతానం, కురూరమ్మ, విల్వమంగళం, వాడకుందం, చెంబై వైద్యనాథ భాగవతర్ ఇహ స్వామిని అరూప బ్రహ్మగా పూజించారు. భక్తితో ఏ విధంగా పూజించిన స్వామి మనల్ని కరుణిస్తారు. ఈ గుడిలో అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. శ్రీ శంకరాచార్యులు ఇక్కడ మంటల పూజ నిర్వహించారు. ఇక్కడ ఏకాదశి దీపం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉత్సవం కూడా ఇక్కడ చాలా విశేషం. గురువాయూర్ ఏకాదశి పూజ లోక ప్రసిద్ధమైనది.
కురుక్షేత్ర యుద్ధం జనికేటప్పుడు కృష్ణుడు అర్జునునికి ఈ ఏకాదశి రోజే గీతోపదేశం చెప్పాడు. ఏకాదశి రోజు గురువాయూరు కేశవన్ అన్నే గజరాజు చనిపోయినందున ఏకాదశి దశమి రోజులో అన్ను ఏనుగలుతో కేశవన్ విగ్రహానికి బలదండలు వేయిస్తారు. చెంబై సంగీతోత్సవాలలో అంతరు పాడి చివరి రోజున పంచరత్న కీర్తనాలు పాడుతారు. గురువాయూరులో జరిగే 10 రోజుల ఉత్సవం చాలా ప్రధానమైనది. 9వ రోజు పవలింపు సేవ అయిన తరువాత స్వామి పవళిస్తాడు.
ఈ ఉత్సవాలు విగ్రహ చైతన్యం కోసం శుద్ధి కలశంతో జరుగుతారు.
స్వామి పంచలోక విగ్రహాన్ని సంవత్సరానికి ఒక్కసారే కొలనులో స్నానం చేయిస్తారు. ఏనుకుల పరుకుతో ఉతలైన ఈ ఉత్సవాలు కృష్ణుని విగ్రహాన్ని కొలనులో స్నానంతో మిగుస్తుంది. శ్యామాని
జయ శ్రీ ఆనంద గుణ వరద అష్టమి రోహిణి నాడు ఈ గుడిలో చాలా విశేషం. ఆ రోజు మమ్మయూరు గుడి నుండి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి గురువాయూర్ ఆలయానికి వచ్చి పార్థసారథి గుడిలో ముగిస్తుంది. చుట్టుప్రక్కల గుడిల నుంచి ఊరేగింపులు ఈ రోజున చేరుతాయి. Thank you.
మురళీ గానవు నవ్వుతు మాధవ కృష్ణుడు పరిగెడుదు మురళీ గానవు నవ్వుతు మాధవ కృష్ణుడు పరిగెడుదు పట్టు పీతాంబర వస్త్రం ధరించి బంగారు గజ్జలు గలగల ఆడే పట్టు పీతాంబర వస్త్రం ధరించి బంగారు గజ్జలు గలగల ఆడే తగ్గించే మిత్రుడువి వెన్న తిన్నే కృష్ణుడ జన్మం తగ్గించే మిత్రుడువి ప్రేమజ్వల జ్యోతివి నీవే ప్రేమజ్వల జ్యోతివి నీవే గోపిగలు ప్రతిరోజు భర్త నీవే పట్టు పీతాంబర వస్త్రం ధరించి బంగారు గజ్జలు గలగల ఆడే పట్టు పీతాంబర వస్త్రం ధరించి బంగారు గజ్జలు గలగల ఆడే స్వామి మురళీ గానవు నవ్వుతు మాధవ కృష్ణుడు పరిగెడుదు పట్టు పీతాంబర వస్త్రం ధరించి బంగారు గజ్జలు గలగల ఆడే
పాతాలయేశుడుకు వాగచ్చార్త్ రాధారమణుడుకు రాగచ్చార్త్ పాతాలయేశుడుకు వాగచ్చార్త్ రాధారమణుడుకు రాగచ్చార్త్ నిర్మాల్యం అనివిప్పి నుమ్మనునే అభిషేకం నా హృదయ కన్నుడుకి గంధాభిషేకం నా భక్తి పూమాల కన్నుడుకి అభిషేకం పాతాలయేశుడుకు వాగచ్చార్త్ రాధారమణుడుకు రాగచ్చార్త్ బ్రహ్మముహూర్తుడు దేవ సన్నిధానంలో బ్రహ్మాదీశుడుని నమస్కరించారు బ్రహ్మముహూర్తుడు దేవ సన్నిధానంలో బ్రహ్మాదీశుడుని నమస్కరించారు భగవంతుని నామములు దీనదయా స్వామికి నా సంగీతము అది నారాయణీయమును గురుని గీతము పాతాలయేశుడుకు వాగచ్చార్త్ రాధారమణుడుకు రాగచ్చార్త్ కిట నమస్కరించిన మనము అన్ని పాపాలు నివారించిన దేవుడు కృష్ణుని ముంకిట నమస్కరించిన మనము అన్ని పాపాలు నివారించిన దేవుడు విశ్వమును కొలిచేవారు విష్ణు రూపము వామన వడుడు రూప భగవంతుడు అది కణోతనులాగ కరుణామూర్తి పాతాలయేశుడుకు వాగచ్చార్త్ రాధారమణుడుకు రాగచ్చార్త్ నిర్మాల్యం అనివిప్పి నుమ్మనునే అభిషేకం నా హృదయ కన్నుడుక్కి గంధాభిషేకం నా భక్తి పూమాల కన్నుడుక్కి అభిషేకం పాతాలయేశుడుకు వాగచ్చార్త్
గురువాయూరు గుడితో పాటు చుట్టుప్రక్కల ఉన్న అన్ని గుడులను దర్శించాలి. కేరళ దేశంలో మమ్మియూరు మహాదేవ క్షేత్రం చాలా ప్రసిద్ధమైనది. కలియుగ ఆరంభం నుంచి ఈ గుడి ఉందని జనవాక్యం. ఇక్కడ మహావిష్ణు శివులకు సమప్రధానముంది. ఇక్కడ కూడా గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య విగ్రహాలు ఉన్నాయి. దీనితో పాటు బ్రహ్మరక్షసులు, నాగదేవతలు, భగవతీల విగ్రహాలు ఉన్నాయి. గురువాయూరు పార్థసారథి గుడిలో శ్రీ నారాయణ మహర్షికి, ఆది శంకరాచార్యులకు విశ్వరూప దర్శనం కలిగింది. కృష్ణుని ఆదేశం మేరకు గంగ నుండి పార్థసారథి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కేరళ దేశంలో ఇక్కడి నవగ్రహ క్షేత్రం ప్రసిద్ధి. ఈ గుడిలో పూజా విధానం ఆది శంకరాచార్యుల చేన చెప్పబడినది. ఇక్కడి తిరువెంకటాచల గుడిలో విగ్రహ ప్రతిష్ట తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే చేశాడని నమ్మకం. గురువాయూరు గుడితో ఇక్కడ ఒక భద్రకాళి గుడి ఉంది, నారాయణ కుళంగర గుడి. ఈ అమ్మవారు గుడి ఒకటి శక్తిపీఠం. గురువాయూరు శ్రీకృష్ణ గుడితో దక్షిణ భాగంలో పెరుందట్ట శివగుడిలో దర్శించాలి. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య, మహావిష్ణు, అయ్యప్ప, శ్రీ భగవతి అమ్మవారు, రక్షసు, నాగదేవతల ప్రత్యక్ష విగ్రహాలు ఉన్నాయి. కుంభమాసంలో
భరణీ నక్షత్ర ఆఘోషించిన గురువాయూర్ గుడితో పశ్చిమ భాగంలో చిట్యాలకల్ అమ్మవారు గుడిలో దర్శించాలి. ఇక్కడ గణపతి, అమ్మవారు, గంఠాగర్ణ దేవతలు విగ్రహాలు ఉన్నాయి. శ్రీ పరశురామ ప్రతిష్ట చేసిన శివాలయములో ఒకటి ఈ చౌవల్లూరు మహాదేవ గుడి. గురువాయూర్ గుడికి ప్రాంత ప్రదేశంలో చాలా ప్రసిద్ధమైన ఈ గుడిలో ఉమామహేశ్వర పూజ చాలా ముఖ్యం. ఈ పూజ మంగళ్య సౌభాగ్య సంపాదించినప్పటికీ చాలా ప్రసిద్ధమైనదే. గురువాయూర్ శ్రీకృష్ణ గుడికులనులో ఉత్తర భాగంలో సదా నారాయణ నామ పాడుతాలు. ఇక్కడ నారాయణాలయంలో గురువాయూరు శ్రీకృష్ణునికి దక్షిణారూపమైన స్వీకరించిన గజాలు ఇక్కడ పున్నతూర్ కోటనులో ఉన్నాయి. కావీడు గోకులంలో గోమాత పరిపాలన సత్రం గురువాయూర్ గుడితో పక్కన ఉంది.
తేజోమయమైన శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం కలుగిన పుణ్యస్థలమే ఈ గురువాయూర్. అనాది కాలం నుండి జన్మ జన్మలకు మోక్షమునిచే వర్ణంపలేని పుణ్యస్థలం ఈ గురువాయూర్. అత్యంత భక్తి విశ్వాసంతో విముక్తి కోరేవారికి ఈ క్షేత్రం ఒక ఆశ్రయం. హరి ఓం తథాస్తు.